హలో ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు మధు గార్డెనింగ్. ఈరోజు వీడియోలో మీకు నేను చామంతి మొక్క గురించి చెప్తానండి. దాని కేర్ ఎలాగా, దానికి ఫర్టిలైజర్ ఏమి ఇవ్వాలి, ఇంకా దానికి పెస్ట్ వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. ఇప్పుడు చామంతి మొక్క సీజన్ స్టార్ట్ అయిందండి. చలికాలం స్టార్ట్ అయిందంటే కొన్ని ఫ్లవర్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి, చామంతులు, పెటూనియాస్, ఇలా కొన్ని ఫ్లవర్స్. సో చామంతి మొక్కకి ఎండ చాలా తగలాలండి. చామంతనే కాదు, ఏ ఫ్లవర్స్కైనా కూడా ఎండ బాగా తగిలితే బ్లూమింగ్ చాలా బాగా వస్తుంది. ఇంకా వాటర్ విషయానికి వస్తే, మట్టి చాలా డ్రైగా అయింది అనుకున్నప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వాలి. ఎక్కువ వాటర్ ఇస్తే ఏంటంటే రూట్స్ కుళ్ళిపోతాయండి. దీనికి చామంతి మొక్కకి పూలు ఎక్కువ రావాలంటే దానికి పించింగ్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచే దానికి పిన్ చేస్తూ ఉండాలి, అంటే కొమ్మలు కట్ చేసేస్తూ ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే మొగ్గలు స్టార్ట్ అయ్యే వరకు అలా పిన్ చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కట్ చేస్తూ ఉంటే కొత్త స్టెమ్స్ మనకి వస్తూ ఉంటాయి, ఎక్కువ బ్లూమ్ వస్తుంది. లేదు అలాగే వదిలేసామనుకోండి, నేను ఎక్స్పెరిమెంట్ కోసం ఒక మొక్క అలాగే ఉంచాను, మీకు చూపిస్తాను. ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ మొక్కదే ప్రాపగేట్ చేసి పెట్టాను, ఇది కటింగ్ త్రూ పెట్టాను. ఇది నేను అసలు పించింగే చేయలేదు, మొక్క ఎలా పెట్టానో అలాగే వదిలేశాను. చూడండి, ఒకటే కొమ్మ వచ్చి పైన మాత్రం ఇలా ఒక 4-5 మొగ్గలు వచ్చినాయి అంతే. మనం చామంతి మొక్కకి ఎన్నిసార్లు కటింగ్ చేసుకుంటూ ఉంటే మనకి మొక్క అంత బుషిగా పెరుగుతుంది, మనకు కావాల్సినన్ని ఫ్లవర్స్ వస్తాయి దానికి. ఇంకా దీనికి ఫర్టిలైజర్ విషయానికి వస్తే, చామంతి మొక్కకి ఎప్పుడూ కూడా మొగ్గ వచ్చే ముందు వరకు ఫర్టిలైజర్ చాలా తక్కువ ఇవ్వాలి. మీరు 20 డేస్కి ఒకసారి ఫర్టిలైజర్ ఇవ్వండి సరిపోతుంది. కానీ ఒక్కసారి మొగ్గ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం మీరు దీనికి ఎక్కువ ఫీడ్ ఇస్తూ ఉండాలి, ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మొగ్గలు చాలా ఎక్కువ వస్తాయి, ఇంకా అలాగే బ్లూమింగ్ చాలా బాగా వస్తుంది కాబట్టి మొగ్గ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పటి నుండి ఫర్టిలైజర్స్ దీనికి ఎక్కువ ఇవ్వండి. 15 డేస్కి ఒకసారి వర్మీ కంపోస్ట్ ఇవ్వండి. ఇంకా అలాగే ఎవ్రీ వీక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఉండే టీ పౌడర్ని వేయండి. ఇంకా అలాగే ఇది బనానా పీల్ ఫర్టిలైజర్. బనానా పీల్ ఫర్టిలైజర్ కూడా ఈ ఫ్లవర్ టైంలో చాలా బాగా పనిచేస్తుంది, ఎక్కువ బ్లూమ్స్ వస్తాయి కాబట్టి ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది నా ప్రీవియస్ వీడియోలో ఉంది. వేస్ట్ డికంపోజర్ వాటర్ ఇవ్వచ్చు, చౌహాన్ క్యూ మెథడ్లో లిక్విడ్స్, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇవ్వచ్చు. ఇలా ఎవ్రీ వీక్ ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కకిస్తే మీరు ఇంత మంచి ఫ్లవర్స్ మీ మొక్క కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా పెస్ట్ విషయానికి వస్తే దీనికి మిల్లీ బగ్స్ ఇంకా ఎఫెక్ట్స్ చాలా తొందరగా అటాక్ అవుతాయి. అందుకనే మీరు అన్ని మొక్కలకి ఇచ్చినట్టే దీనికి కూడా 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి. ఒకవేళ పెస్ట్ అటాక్ అయిందనుకోండి, అప్పుడు లీటర్ వాటర్లో 5 ml నీమ్ ఆయిల్ వేసుకొని అలాగే ఒక 3-4 డ్రాప్స్ ఏదైనా లిక్విడ్ హ్యాండ్ వాష్ వేసుకొని మొక్కకి స్ప్రే చేసుకుంటే ఎఫెక్ట్స్ పోతాయండి. ఇంకోటి ఏంటంటే, చామంతి మొక్క ఇలా ఫ్లవర్స్ వచ్చి వాడిపోయిన తర్వాత ఆ మొగ్గలన్నీ మనం తుంచేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న ప్లేసెస్ నుండి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ వాడిపోయిన తర్వాత మొత్తం అంతా మొక్క ట్రిమ్ చేసేసుకోండి. ట్రిమ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మీరు వర్మీ కంపోస్ట్ ఇవ్వండి. ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఇది మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ ఇంత బుషిగా మీకు ఫ్లవర్స్ వస్తాయి. ఇంకా చామంతి మొక్క ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ అండి. ఇది కొమ్మలు కట్ చేసి ఇసుకలో పెడితే చాలా తొందరగా రూట్స్ డెవలప్ అయ్యి మనకి మొక్క స్టార్ట్ అవుతుంది. నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. మీరు కూడా ఇలా చామంతి మొక్కకి నేను చెప్పిన టిప్స్ కొన్ని పాటించి మీ గార్డెన్లో కూడా ఇన్ని ఫ్లవర్స్ మీరు పెంచుకోవచ్చు. ఓకేనా అండి, మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.